Sapta Girisudu Kolivayuna, Tirumala Sandarsanartham, Nityam Vela Sankilo, Bhaktulu Vastuntar. Kshanakalam Patu Jeriki, Sri Venkateshwarudi Divya Mangala Swarupani, Kanulara Chudalani, Bhaktulu Paritapinchipotuntar. Desa Vitesala Nundi, Yenno Vaya Prayasala Kugure, Bhaktulu Munduga Tirupatiki Cherukuntar. Ila Cherukunna Vela Mandi Bhaktula Rakato, Nityam Traffic Antrayam Yerpadutundi. Ee Kramamlone, Srivari Padala Chenta, Srinivasa Setu Nirmitamavutundi. Ippatike Rendu Dasalu Purti Chesukuni, Mooda Dasa Nirmanam Purti Chesukuntundi. Tirupati Smart City Corporation, TTD, Sanyuktanga Nirmistunna, Srinivasa Setu Flyover, Moodava Dasa Panulu, Sarvekanga Jarugutunnayi. ఇప్పటివరకు రెండు దశల్లో పనులు పూర్తి కావడంతో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రజలకు శ్రీవారి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా మూడవ దశ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. నగరంలో 7 కిలోమీటర్ల మేర శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. మూడవ దశలో నిర్మాణంలో ఉన్న రేణుగుంట రోడ్ రామానుజ సర్కిల్ పనులు తిరుచానూర్ మార్కెట్ యార్డ్ పద్మావతిపురం నుంచి తిరుపతి రామానుజ సర్కిల్ వరకు జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మన తిరుపతి సిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ఇప్పుడు శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ 85% కంప్లీషన్కి వచ్చింది. మే నెల లోపల గౌరవ ఈఓటిటిడి ధర్మారెడ్డి గారు లాస్ట్ మంత్ రివ్యూ పెట్టారు. డెడ్ లైన్ మే నెల ఎండ్ వరకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. తిరుపతిలో ఒకవైపు శరవేగంగా 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు 36 కోట్లతో అభివృద్ధి చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి అంటున్నారు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. ఇప్పటివరకు రెండు దశల్లో పూర్తయిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. శ్రీనివాస సేతు ఇప్పటికే రెండు దశలు ప్రారంభానికి నోచుకుంది. ఆ రెండు దశలు పూర్తయిన తర్వాత ఇప్పుడు మూడవ దశగా రేణిగుంట నుంచి తిరుచానూరు వైపుకు కనెక్ట్ అయ్యే మార్గాన్ని నెలాఖరి లోపల ఇస్తామని చెప్పి ఆ కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ వారికి తెలియజేశారు. అది కాకుండా నాలుగో దశ, అంటే నాలుగో దశతో సుమారుగా ప్రాజెక్ట్ అంతా కూడా కొలిక్కొచ్చేస్తుంది. అది జూన్ నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలియవస్తుంది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పూర్తయితే తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుండటంతో యాత్రికులు తిరుపతి నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.